నమస్తే అండి. నమస్కారం సార్. మాకు వచ్చేసి వైజాగ్ లో గానీ మనకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్తే అడుగు పెడతంటే కూడా ఆంక్షలు అని చెప్పేసి, లేదు అక్రమాల గురించి క్వశ్చన్ చేస్తాంటే మీరు తప్పు చేస్తున్నారని చెప్పి ఆంక్షలు రానికుండా చేస్తున్నారు. దీని మీద మీ స్పందన? ప్రభుత్వం భయపడుతుందండి. పవన్ కళ్యాణ్ గారు చూస్తేనే ఎక్కడ ఈ ప్రభుత్వం చేసే అవినీతిని ప్రశ్నిస్తారో, ప్రజలందరికి తెలియపరుస్తారో అనే భయం ప్రభుత్వంలో కనిపిస్తా ఉంది. అవినీతి అక్రమాలని అరికడతాం, అవినీతి అక్రమాలని ప్రజలే తెలియపరుస్తాం. ఇక రాబోయే రోజుల్లో అవినీతిని సహించేది లేదు, ప్రజలందరితో కలిపి ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తాం అని చెప్పి జన సైనికులందరూ బయలుదేరారు. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తా ఉన్నారు, మీరు మంచి చేస్తే మేము మంచిగా పోగొడతాం, ప్రజలందరికి అదే చెప్తాం, మీరు చెడు చేస్తే దాన్నే ప్రజలు చెప్తాం అని చెప్తా ఉన్నారు. అందుకనే వీళ్ళు చెడు చేస్తున్నారు కాబట్టి ఎక్కడ ప్రజలు తెలియపరుస్తారు అనే ఉద్దేశంతోనే ఆంక్షలు పెడతా ఉన్నారు. ఒక్క పవన్ కళ్యాణ్ గారు వస్తేనే ఆంక్షలు, ఎందుకంటే నీతి నిజాయితీ గల రాజకీయ నాయకులు ఎవరు కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి కనిపి వాళ్ళు ఎవరు ఉండకూడదు, నీతిగా ఉండాలి, రాజకీయాలు ఉండకూడదు అనే ఒక సిద్ధాంతంతో ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారిపై ఆంక్షలు పెడతాం. సార్, ప్రజల మీరు సభ్యత కిట్లు ఇవ్వడం జరిగింది, దీని స్పందన అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అంటే ఎక్కడైనా సరే ఒక పార్టీ నుంచి ఒక నాయకుడు వస్తారు కానీ ఇక్కడ అందరూ కూడా ఉన్న సభ్యత్వంలో ఉన్న పౌరులే జన సైనికులు వచ్చి సహాయం చేస్తారు. మీ స్పందన? ఏటి అగ్రహారానికి సంబంధించి 3-4 వార్డులు ఉండండి. ఇక్కడ ఈ 4 వార్డులో కూడా మాకు చాలా గట్టి కేడర్ నాయకులు కూడా ఉన్నటువంటి నాయకులు కూడా, అంటే పదవులు ఆశించే నాయకులు కాదు, పదవులు ఉండేది ఒక పార్టీ ప్రెసిడెంట్ ఒకరికే వస్తాయి. అయినా కూడా ప్రతి డివిజన్ లో కూడా మాకు గట్టి కార్యకర్తలు ఉన్నారు, పార్టీ కోసం పనిచేసే కమిటెడ్ కార్యకర్తలు ఉన్నారు. అంటే ఉదాహరణకి యాక్సిడెంట్ అయినటువంటి కార్యకర్తకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ రాకపోతే వీరంతా వీళ్ళే కొంత డబ్బు జమేసుకుని ఆ డబ్బు ద్వారా ఒక నెలకు సరిపడా సరుకులు కానివ్వండి, వాళ్ళకి మెడిసిన్ కానివ్వండి, హాస్పిటల్ ఖర్చులు కానివ్వండి, అటువంటి మంచి కార్యక్రమాలు చేపట్టడానికి ఏటీ అగ్రహారంలో ఈ 4-5 వార్డులో ఉన్నటువంటి కార్యకర్తలందరూ పనిచేస్తారు. వారందరూ కూడా అభినందిస్తాం. థ్యాంక్ యూ.